ఏపీలో పునర్నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టులు నిధులు సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజులుగా బిజీగా గడిపిన చంద్రబాబు ఇవాళ కూడా కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్రను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిధులతో పాటు కేంద్ర సంస్థల ఏర్పాటుపై చర్చించారు. కాసేపట్లో కేంద్రంలోని సీనియర్ అధికారులతోనూ సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రముఖ కంపెనీల యజమానులతోనూ భేటీ కానున్నారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరతారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశాలు ముగిశాయి. కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీకి వరల్డ్ క్లాస్ కంపెనీలను తీసుకొచ్చే భాగంగా పలు సంస్థల యజమానులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. వేదంత చైర్మన్ అనిల్ అగర్వాల్, అలాగే ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ యాదవ్తో చంద్రబాబు సమావేశమవుతారు. జపనీస్ దౌత్యవేత్త సుజుకి హిరోషితోనూ చంద్రబాబు భేటీ అవుతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటన విరామం లేకుండా సాగింది. ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీని ఆదుకోవాలని కోరారు. పలు ప్రాజెక్టులకు సాయం అందించాలని, ఆర్థిక అవసరాలపై మెమోరాండం అందించారు. పోలవరం అమరావతికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులివ్వాలని కోరారు. గత 5 ఏళ్ల ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరిస్తూ మెమోరాండం అందించారు. సీఎం చంద్రబాబు వినతులపై సానుకూలంగా స్పందించిన నిర్మలా సీతారామన్ వీలైనంత వరకు ఆర్థిక భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి పలు అంశాలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన డిఫెన్స్ ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర మంత్రులతో మీటింగ్ షెడ్యూల్లో చివరగా సామాజిక న్యాయ మంత్రి అథవాలేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. నిన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, హర్దీప్ సింగ్ పురి, మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు విజ్ఞప్తులు చేశారు. విభజన అంశాలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.